నా దేవుని గుడారములు నా యేసుని నివాసములు నా దేవుని గుడారములు నా యేసుని నివాసములు ఎంతో సంతోషం ఎంతో ఆనందం నా దేవుని నివాసములు ఎంతో సంతోషం ఎంతో ఆనందం నా యేసుని నివాసములు నా దేవుని గుడారములు నా యేసుని నివాసములు నా యేసు సన్నిధి యందు నేను పరవశమొందెదను నా యేసు స్వరమును వినుచు నేను కాలం మరచెదను నా యేసు సన్నిధి యందు నేను పరవశమొందెదను నా యేసు స్వరమును వినుచు నేను కాలం మరచెదను నా గానం ఆయని నా ధ్యానం ఆయని నా గానం ఆయని నా ధ్యానం ఆయని నాదు స్వరము నా ప్రభువే నాదు స్వరము నా ప్రభువే నా దేవుని గుడారములు నా యేసుని నివాసములు నా దేవుని గుడారములు నా యేసుని నివాసములు ఈ దివ్య పూజా బలిని ఇప్పుడు చెప్పబోయేటటువంటి వీరి ఉద్దేశాల కోసం సమర్పిస్తూ ఉన్నాం. నల్గొండ మేత్రాసనం, నాగార్జున సాగర్ హిల్ కాలనీ విచారణ, దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు, ఫయర్దు ఫాతిమా మేరీ మరియు కుటుంబ సభ్యులు, స్వర్గీయ ఫయర్దు అబ్రహాం అంతోనీ కుమార్ ఆత్మలకు మరియు నవంబర్ 16న ఫయర్దు తెరేసమ్మ ప్రథమ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు కుటుంబంలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, వారి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి ఫయర్దు ఫాతిమా మేరీ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, గంటారాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పింపబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం సాలిగ్రాంపురం విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న టిఎల్ ఆనంద్కు మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, వారి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి టిఎల్ ఆనంద్, విజయ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఎంజలా విచారణ, బి బార్క్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, వారి తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు ఈ దివ్య పూజాబలిని సమర్పించమని అడుగుతూ ఉన్నారు. కె పూర్ణచంద్రరావు మరియు అల్షన్స్ల నూతన గృహాన్ని దేవుడు ఆశీర్వదించాలని కుటుంబ సభ్యులు ఈ దివ్య పూజాబలిని సమర్పించమని అడుగుతూ ఉన్నారు. తాళ్ళూరు విచారణ, ఏరువ సుందర్ రెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఏరువ పెదరాయపరెడ్డి ఆత్మకు నిశ్చిర విశ్రాంతి చేకూరాలని సుందర్ రెడ్డి కుటుంబ సభ్యులు మనుమరాలు సురేఖ, మనుమడు సుమన్ రెడ్డి కుటుంబ సభ్యులు ఈ దివ్య పూజాబలిని సమర్పించమని అడుగుతూ ఉన్నారు. నరిమెట్ట విచారణ, ఏరువ చిన్నమ్మ 8వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి మరియు ఇవెలిన్ దుగ్గింపూడి శౌరెడ్డి కుటుంబంలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని, ఏరువ పాపిరెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు, వారి తలంపులు నెరవేరాలని ఫాదర్ ఏరువ బాలరెడ్డి, ఏరువ పాపిరెడ్డి
కుటుంబ సభ్యులు ఈ దివ్య పూజా బలిని సమర్పించమని అడుగుతూ ఉన్నారు. విజయవాడ మేత్రాసనం గన్నవరం విచారణ 26వ పుట్టినరోజు జరుపుకుంటున్న జంగం పవన్ కుమార్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు. జేవియర్కు గవర్నమెంట్ ఉద్యోగం, సన్నీ జసీలకు జ్ఞానం, మంచి భవిష్యత్తును దయచేయమని జంగం జ్వానేసు, బుజ్జి, జేవియర్, షర్మిల, రమేష్ ఈ దివ్య పూజాబలను సమర్పించమని అడుగుతూ ఉన్నారు. ఎస్ రాజుకు సంపూర్ణ ఆరోగ్యం దయచేసినందుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, కుటుంబ సభ్యుల తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు ఈ దివ్య పూజాబలను సమర్పించమని అడుగుతూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం వనస్థలిపురం విచారణ సురేందర్కు ప్రభుత్వ ఉద్యోగం, కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని, దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని చింతకుంట్ల సురేందర్, భవానీ, ఆరుణ్ మరియు కుటుంబ సభ్యులు దివ్య పూజాబలం సమర్పించమని అడుగుతూ ఉన్నారు. నెల్లూరు మేత్రాసనం పుట్టినరోజు జరుపుకుంటున్న డి సురేష్, డి నిర్మలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని పవిత్ర, సందీప్ కుమార్, పృథ్వీ సాగర్ మరియు కుటుంబ సభ్యులు ఈ దివ్య పూజాబలను సమర్పించమని మనల్ని కోరుతూ ఉన్నారు. కాబట్టి వారి ఉద్దేశాలన్నీ, తలంపులన్నీ నెరవేరులాగున ఈ దివ్య పూజాబలని వారి కోసం సమర్పిద్దాం. పితా పుత్ర పవిత్రాత్మా నామమునా ఆమీన్. మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడ యోగ్యుల మగుటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైనా పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మను నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమీన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భువియందు మనుజులకు ఆనందము, శాంతి సమాధానము. ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమా ప్రభువా, సర్వాధిపతి అయిన సర్వేశ్వర భువినేలు మా పాలక, మేము పొగడేదం, మేము స్తుతించేదం, మహిమా స్తుతి స్తోత్రము. మేము పొగడేదం, మేము స్తుతించేదం,
మహిమా స్తుతి స్తోత్రము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము భువి యందు మనుజులకు ఆనందము శాంతి సమాధానము జనితైక సుతుడా మా క్రీస్తువా మా పాప పరిహారక సర్వేశ్వరుని ఓ గొర్రె పిల్ల మా మీద దయ చూపవా పితదేవ సుతుడా శ్రీయేసువా మహిమా స్తుతి స్తోత్రము పితదేవ సుతుడా శ్రీయేసువా మహిమా స్తుతి స్తోత్రము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము భువి యందు మనుజులకు ఆనందము శాంతి సమాధానము పిత మహిమలు పరిశుద్ధాత్మతో వసించు మా క్రీస్తువా మీరొక్కరే మా ఏలిన వారు మీరే మహోన్నతులు అర్పింతుము ఈ స్తుతిగానము మహిమా స్తుతి స్తోత్రము అర్పింతుము ఈ స్తుతిగానము మహిమా స్తుతి స్తోత్రము ఆమిన్ 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 ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, నిన్ను ఎన్నుకొనిన సజీవ శిలలతో నీ ఘనతకు తగిన ఒక నిత్య నివాసమును ఏర్పాటు చేసుకొనుచున్నావు. నీవు శ్రీసభకు దయచేసిన ఆధ్యాత్మిక వరములను అధికము చేయుము. ఈ క్రొత్త అభివృద్ధితో విశ్వాసపాత్రములైన నీ ప్రజలు స్వర్గపు యెరూషలేముగా రూపొందుదురుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమీన్. ఈ నీళ్లు పారిన తావులందెల్లా జీవము నెలకొనును. మొదటి పఠనము ఎహెజ్కేలు గ్రంథము 47:1-2 8:9-9 మరియు 12 ప్రభువు నన్ను దేవాలయం గుమ్మం నొద్దకు కొనివచ్చెను. ఆ గుమ్మం కింద నీరు ఊరి తీర్పు దిక్కుగా ప్రవహించుచుండెను. దేవాలయమును అటువైపుకే తిరిగి ఉండెను. జలము దేవలము దక్షిణ దిక్కున క్రింది భాగం నుండి పీఠముకు దక్షిణపు ప్రక్కగా పారుచుండెను. ఆయన నన్ను దేవాలయ ఆవరణం నుండి ఉత్తర భాగం గుండా వెలుపలికి కొనిపోయి తూర్పునకు ఎదురుగానున్న ద్వారం వెలుపల పక్కకు తీసుకొని పోయెను. అచ్చటి ద్వారము దక్షిణ దిక్కున చిన్న కాల్వ పారుచుండెను. ఆయన నాతో ఇట్లనను, ఈ నీళ్లు తూర్పు దిక్కుగా ప్రవహించి యోగ్దాను లోయలో చేరి అచ్చటి నుండి మృత సముద్రమున కలియును. వీరి వలన దానిలోని ఉప్పు నీళ్లు మంచినీళ్ళగును. ఈ నీళ్లు పారిన తావులందెల్లా వివిధ జంతువులు చేపలు వర్ధిల్లును.
ఈ ఏరు మృత సముద్రమును మంచి నీటిని చేయును. ఇది పారిన తావులందెల్లా జీవము నెలకొలును. ఆ ఏటి ఒడ్డులపై అన్ని రకముల పండ్ల చెట్లు పెరుగును, వాని ఆకులు వాడవు, అవి నిరంతరం పండ్లు కాయును. దేవాలయం నుండి పారు ఏరు వానికి నీరందించును, కనుక అవి ప్రతి నెల పండ్లు కాయును. వాని పండ్లు ఆహారమునకు, ఆకులు మందకును ఉపయోగపడును. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరము దేవుని నగరమును ఆనందమున, దేవుని నగరమును ఆనందముగా ఓలలాడించు నది ఒకటి కలదు. ఓలలాడించు నది ఒకటి కలదు. ప్రభువే మనకు ఆశ్రయము, బలమైన వాడు. ఆపదలో అతడు మనలను ఆదుకునకు సిద్ధంగా నుండును. కనుక భూమి కంపించినను, పర్వతములు సాగర గర్భమున కూలినను, సాగర జలములు రేగి ఘోషించి నురగలు క్రక్కినను, సముద్ర జలములు పొంగి కొండలు చీలనను మనం భయపడనక్కరలేదు. అందరూ దేవుని నగరమును ఆనందమున, దేవుని నగరమును ఆనందముగా ఓలలాడించు నది ఒకటి కలదు. ఓలలాడించు నది ఒకటి కలదు. మహోన్నతుని పవిత్ర మందిరమున దేవుని నగరమును తన పాయలతో ఆనందమున ఓలలాడించు నది ఒకటి కలదు. దేవుడా పట్టణమును వహించును, కనుక అది నాశనం కాదు. వేకువ జామునే అతడు పురమును ఆదుకొనును. అందరూ దేవుడు నగరమును ఆనందమున, దేవుని నగరమును ఆనందమున ఓలలాడించు నది ఒకటి కలదు. ఓలలాడించు నది ఒకటి కలదు. సైన్యములకు అధిపతి అయిన ప్రభువు మనకు అండగా ఉన్నాడు. యాకోబు దేవుడు మనకు ఆశ్రయంగా ఉన్నాడు. రెండు ప్రభువు కృత్యములను కనుడు, భూమి మీద ఆయన చేసిన మహాకార్యములను వీక్షింపుడు. అందరము దేవుడు నగరమును ఆనందమున, దేవుని నగరమును ఆనందమున ఓలలాడించు నది ఒకటి కలదు. ఓలలాడించు నది ఒకటి కలదు. మీరే ఆయన ఆలయము. పునీత పౌలు కొరంతీలకు రాసిన మొదటి లేఖ 3:9-13 నుంచి 17 వరకు. సోదరులారా, మేము దేవుని సేవలో కలిసి పనిచేయువారము. మీరు దేవుని పొలము, మీరు దేవుని భవనము కూడా. దేవుడు నాకు ఒసగిన అనుగ్రహముతో నేర్పయగు శిల్పి వలె పనిచేసి పునాది వేసి తిని వేరొకడు దానిపైన నిర్మించుచున్నాడు. కానీ తన నిర్మాణము విషయమున ప్రతి వ్యక్తి జాగ్రత్తగా ఉండవలేను. ఏలైనా యేసుక్రీస్తు అను దేవుడు వేసిన పునాది తప్ప వేరొక పునాది ఎవ్వడు వేయజాలడు. పునాదిపై కట్టడంలో కొందరు బంగారము, వెండి, అమూల్యమగు శిలలను ఉపయోగింతురు. మరికొందరు చెక్కను, ఎండు గడ్డిని, రేలంగి దుబ్బను వాడెదరు. క్రీస్తు దినమున దానిని బహిరంగపరచిన నాడు ఒక్కొక్కని పనితనము తెలియగను. ఏలైనా ఆనాటి అగ్నిజ్వాల ప్రతి వ్యక్తి పైన తనమును బహిరంగపరచును. ఆ అగ్ని దానిని పరీక్షించి దాని నిజ స్వభావంను ప్రదర్శించును. మీరు దేవుని ఆలయము అని దేవుని ఆత్మ నివసింపమని మీకు తెలియదా? ఎవడైనా దేవుని ఆలయము ధ్వంసం చేసినచో దేవుడు వానిని ధ్వంసం చేయును. ఏలైనా దేవుని ఆలయము పవిత్రమైనది.
మీరే ఆయన ఆలయము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా, నీ ఆలయమని నాకు మిగుల ప్రీతి, నీ ఆలయమని నాకు మిగుల ప్రీతి. శక్తిమంతుడా సర్వోన్నతుడా, నీ ఆలయమని నాకు మిగుల ప్రీతి, నీ ఆలయమని నాకు మిగుల ప్రీతి. శక్తిమంతుడా సర్వోన్నతుడా, నీ ఆలయమని నాకు మిగుల ప్రీతి, నీ ఆలయమని నాకు మిగుల ప్రీతి. నీ కోవెలలో గిలిలో స్థిరవాసము చెయ్యాలని, నీ దీవెన పొందాలని నా కోరిక. నీ కోవెలలో గిలిలో స్థిరవాసము చెయ్యాలని, నీ దీవెన పొందాలని నా కోరిక. మహనీయుడా మహిమాన్వితుడా, నా హృదయలో నిన్ను నిలుపుట నాకు మేలు. మహనీయుడా మహిమాన్వితుడా, నా హృదయలో నిన్ను నిలుపుట నాకు మేలు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక, నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త అధ్యాయము 2 పవిత్ర వచనములు 13-22 వరకు. యూదుల పాస్కా పండుగ సమీపించుటచే యేసు యెరూషలేమునకు వెళ్ళెను. దేవాలయములో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారిని డబ్బులు మార్చువారిని ఆయన చూచెను. ఆయన త్రాళ్లతో కొరడా పేని గొర్రెలను ఎడ్లను అన్నింటినీ ఆలయము వెలుపలకు తోలెను. డబ్బులు మార్చువారి నాణెములను చిమ్మివేసి బల్లలను పడద్రోసెను. పావురములను అమ్మివారితో, వీనిని ఇక్కడ నుండి తీసుకుని పోండు, నా తండ్రి ఇంటిని వ్యాపార గృహముగా చేయవలదు అని చెప్పెను. నీ గృహమునందు నాకు గల ఆసక్తి నన్ను దహించును అను లేఖనమునందరి వాక్యము శిష్యులకు అప్పుడు తలపునకు వచ్చెను.
యూదులు అప్పుడు ఆయనతో, నీవు ఈ కార్యములు చేయుటకు మాకు ఎట్టి గురుతును చూపెదవు అని ప్రశ్నించిరి. అందుకు యేసు, ఈ ఆలయమును మీరు పడగొట్టుడు, నేను దీనిని 3 రోజులలో లేపుదును అని వారికి సమాధానమిచ్చాను. ఈ ఆలయ నిర్మాణమునకు 46 సంవత్సరములు పట్టినవి, నీవు దీనిని 3 రోజులలో లేపగలవా అని యూదులు తిరుగ ప్రశ్న వేసిరి. కానీ వాస్తవముగా ఆయన పలికినది తన శరీరము అను ఆలయమును గురించియే. ఆయన మృతులలో నుండి లేచిన పిదప ఈ మాటలు శిష్యులు జ్ఞప్తికి తెచ్చుకునిరి. వారు లేఖనమును, యేసు చెప్పిన మాటలను విశ్వసించిరి. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా, మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనమందరం కూడా లాతరన్ దేవాలయము యొక్క అంకిత మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. మున్ముందుగా మీ అందరికీ కూడా ఈ పండుగ శుభాకాంక్షలను తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు మనం జరుపుకునేటటువంటి ఈ పండుగని మరొక పేరుతో కూడా పిలిచేటటువంటి వారు, ఆ పేరు ఏమిటి అనగా పునీత యోహాను గారి దేవాలయ అంకిత మహోత్సవము. మనం ఇప్పుడు రోము నగరం వెళ్ళినట్లయితే అక్కడ 100 దేవాలయాలను మనం చూస్తూ ఉంటాం. కానీ ఆది క్రైస్తవుల యొక్క జీవితం అంత సజావుగా సాగలేదు. అప్పుడు వారు తమ విశ్వాసాన్ని తెలియచేయడానికి దేవాలయాలు కానీ నిర్మించడం కానీ, దేవాలయాలలో ప్రార్థన చేయడం కానీ, వారి విశ్వాసాన్ని బహిరంగంగా చాటడం కానీ ఆ రోజులలో జరిగేది కాదు. వారు ఏ విధంగా తమ విశ్వాసాన్ని చాటేవారంటే, ఏదైనా ఒక గృహాన్ని వారు ఎన్నిక చేసుకొని ఎక్కడైతే కొద్దిమంది విశ్వాసులు అక్కడ గుమిగూడగలుగుతారో ఆ ప్రాంతాన్ని వారు ఎన్నిక చేసుకొని అక్కడ గుమిగూడి వారందరూ కూడా ఏకకంఠముతో దేవునికి ప్రార్థన చేస్తూ, స్తుతిగీతాలు పాడుతూ, దేవుని వాక్కును ఆలకిస్తూ క్రీస్తు శరీరాన్ని భుజిస్తూ ఉండేటటువంటి వారు. ఈ విధంగా సుమారు 300 సంవత్సరాలు దాటాయి. దీనికి ఉదాహరణే మనం చదువుతూ ఉన్నాం అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 13వ వచనములో, శిష్యులందరూ వారితో పాటు మరియ తల్లి కూడా కొండ మీద ఉన్నటువంటి వారి ప్రైవేట్ గదిలో కూర్చొని వారందరూ కూడా ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉండేవారు అని. అయితే 313వ సంవత్సరంలో అప్పటి చక్రవర్తి అయినటువంటి కాన్స్టాంటైన్ గారు క్రైస్తవులు తమ విశ్వాసాన్ని బహిరంగంగా చాటుకోవచ్చని, ఆరాధనలు చేసుకోవచ్చని, దేవాలయాలను నిర్మించుకోవచ్చని ఒక ఆజ్ఞ జారీ చేశారు. దానికి గల కారణం ఏమిటి అంటే, ఆమె తల్లిగారైన హెలన్ గారు క్రైస్తవురాలు కావడమే. అంతేకాకుండా ఈ కాన్స్టాంటైన్ అనేటటువంటి చక్రవర్తి నివసించే భవనాన్ని సైతము అప్పటి పోపు గారికి ఆయన ఒక బహుమతిగా ఇచ్చేశారు. అలా ఇచ్చివేస్తూ, నేను నివసించేటటువంటి ఈ భవనాన్ని మీకు ఇస్తూ ఉన్నాను, ఇందులో కొంత భాగాన్ని ఆరాధనా స్థలంగాను మరికొంత భాగాన్ని మీరు నివసించడానికి ఉపయోగించుకోవచ్చు అని చెప్పి వారికి తెలియచేశారు. అలాగా అప్పటి ఆ రాజు నివసించినటువంటి భవనాన్ని దేవాలయంగా మార్చి దానికి మన రక్షకుడైన దేవుని ఆలయము అని పిలిచేటటువంటి వారు. ద బసిలికా ఆఫ్ అవర్ లార్డ్ ద సేవియర్. అసలు బసిలికా అనగా అర్థం ఏమిటి అంటే, బసిలికా అనగా ఇది రాజభవనము అనేటటువంటి అర్థము. అయితే ఇది మన రక్షకుడైన దేవుని ఆలయము అనేటటువంటి పేరు నుండి ఇది యోహాను గారి దేవాలయంగా మార్పు చెందుతూ ఉన్నది. ఎందుకని అంటే, ఎప్పుడైతే ఆ దేవాలయాన్ని కాన్స్టాంటైన్ చక్రవర్తి ఇచ్చారో అది దేవాలయంగా మారినప్పటి నుంచి భక్తుల రద్దీ ఎక్కువగా పెరిగి బప్తిస్మ యోహాను గారికి, సువిశేష గ్రంథకర్త అయినటువంటి యోహాను గారికి అనేక ప్రార్థనలను వారు చేస్తూ ఉండేటటువంటి వారు. తద్వారా ఎన్నో అద్భుతాలను వారు చవిచూడడం వలన ఆ దేవాలయానికి పునీత యోహాను గారు అనేటటువంటి దేవాలయంగా
అది పేరు గాంచినది. అయితే ఈ దేవాలయాన్ని అప్పటి నుంచి కూడా అనేక మంది శత్రువులు వచ్చి దానిని నాశనం చేయడం మరలా పునర్నిర్మించడం జరుగుతూ ఉండేటటువంటిది. ఆ విధంగా అనేక పర్యాయాలు ఈ దేవాలయము నాశనం చేయబడి పునర్నిర్మించబడింది. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నటువంటి ఈ దేవాలయం సుమారు 100 సంవత్సరాల క్రితం పునర్నిర్మించబడినదిగా మనం కొలుస్తూ ఉన్నాం. ఈ విధంగా మనకు 4 మహాపెద్ద దేవాలయాలను ఈ తిరుసభ మనకు అందిస్తూ ఉన్నది. వాటిలో మొదటిగా పునీత యోహాను గారి దేవాలయము, రెండవది పునీత పేతురు గారి మహాదేవాలయము, మూడవదిగా పునీత పౌలు గారి మహాదేవాలయము, నాలుగవదిగా పునీత మరియా ద మజూర్ అనేటటువంటి దేవాలయాన్ని ఇస్తూ ఉన్నారు. అయితే ఈ పండుగ యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, ఈ దేవాలయం మనకి అవసరమా, దేవునికి అవసరమా అని ప్రశ్నించుకున్నట్లయితే దేవునికి మనం నిర్మించేటటువంటి దేవాలయాలు అవసరమే లేదు. ఈ దేవాలయాలు ఎవరికి అవసరం అని మనం ప్రశ్నించుకుంటే మనకు అవసరం. ఎందుకంటే ఆది మానవుడు పాపము చేసి దేవుని నుండి వెళ్ళిపోయిన తర్వాత ఆ పాపం వారిద్దరి మధ్య దగ్గరకు రాలేనటువంటి దూరంగా వారి బంధాన్ని పెంచివేసింది. ఆ తరువాత మానవుడు అనేక పర్యాయాలు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. దేవుడు ఇప్పటి వరకు నాతో మాట్లాడాడు, నేను ఇప్పటి వరకు దేవునితో కలిసి జీవించాను కదా, నేను ఇప్పుడు దేవుని దగ్గరకు చేరగలుగుతానా అని చెప్పి దేవుని దగ్గరకు రావడానికి మనిషి ఎన్నో పర్యాయాలు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కానీ అది విఫలమైపోతూ ఉన్నది. అందుకనే మనిషి దేవుణ్ణి కనుగొనడానికి కొండ మీదకి, పర్వతాల మీదకు, సముద్రం ఒడ్డున, నదుల ఒడ్డున తపస్సు చేసేటటువంటి వారు. అందుకు ఉదాహరణగా మనం ఆదికాండంలో చదువుతూ ఉన్నాం, అబ్రహాము ఏసాకును బలిగా అర్పించడానికి మోరియా కొండ ప్రాంతానికి తీసుకుని వెళుతూ ఉన్నాడు. అలాగుననే మోషే దేవునితో మాట్లాడిన ప్రతిసారి కొండ మీదకు వెళుతూ ఉన్నాడని చెప్పి మనకు ఈ బైబిల్ గ్రంథం తెలియచేస్తూ ఉన్నది. అయితే ఈ విధంగా మానవుడు చేసేటటువంటి ప్రయత్నాన్ని దేవుడు గుర్తించి, దేవుడు కూడా ఈ మనుషులతో నేను నివాసం చేయాలి, వీరి మధ్యకు నేను రావాలి అని చెప్పి ఆలోచన చేస్తూ ఉండేటటువంటి వారు. అందుకనే ఈ ఇజ్రాయేలు ప్రజలను మోషే ద్వారా ఎర్ర సముద్రాన్ని దాటించిన తరువాత దేవుడు మోషేకు తెలియచేస్తూ ఉన్నాడు, నేను ఈ ప్రజలతో నివాసం చేయాలి, ఒక మందసాన్ని ఏర్పాటు చేయి అని. ఆ మందసాన్ని ఏర్పాటు చేసిన తరువాత దేవుడు ఈ ప్రజలతో కలిసి జీవించడం జరుగుతూ ఉంది. ఆ విధంగా ఆ మందసాన్ని ఒక గుడారంలో ప్రతిష్ఠించిన తరువాత మోషే ప్రజల తరపున ఆ గుడారంలోనికి వెళ్ళి ప్రజల పాపాలను క్షమించమని, వారు చేసినటువంటి తప్పిదాలను మన్నించమని అక్కడ దేవుణ్ణి వేడుకుంటూ ఉండేటటువంటి వాడు. ఆ తరువాత రోజులు గడుస్తూ ఉన్న కొద్దీ దావీదు మహారాజు, ఈ మందసం ఎందుకు గుడారంలో ఉండాలి, నేనేమో ఒక మహారాజునై ఉండి పెద్ద భవనంలో నేను నివాసం చేస్తూ ఉన్నప్పుడు ఈ భూమిని, ఆకాశాన్ని, సమస్తాన్ని సృష్టించినటువంటి దేవుడు ఎందుకు ఒక గుడారంలో నివాసం చేస్తూ ఉన్నాడు, ఆయనకు నేను ఒక ఆలయాన్ని నిర్మించాలని చెప్పి ఆలోచన చేస్తూ భవన నిర్మాణానికి కంకణం కట్టుకుంటాడు. అయితే దేవుడు ఆ పనిని తన కుమారుడైనటువంటి సొలొమోను మహారాజు ద్వారా పరిపూర్తి చేస్తూ ఉంటాడు. సొలొమోను మహారాజు ఈ దేవాలయాన్ని నిర్మించిన తర్వాత దేవాలయాన్ని దేవునికి అంకితం చేస్తూ ఇటువంటి ప్రార్థనను చెబుతూ ఉన్నాడు. రాజుల మొదటి గ్రంథము 5, 6, 7, 8 అధ్యాయాలను మనం చదివినట్లయితే సొలొమోను మహారాజు దేవాలయాన్ని నిర్మించి దేవునికి అంకితం చేస్తూ ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు. దేవుడు ఈ పాపం, ఈ మనుషుల యొక్క పాపాలను, ఈ ప్రజల యొక్క పాపాలను మన్నించాలని, ఈ దేవాలయంలో నివాసం చేయాలని ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 27వ వచనము, ఆయనను దేవుడు భూమి మీద వసించున, ప్రభు మహా ఆకాశములను సహితము నిన్ను ఇమిర్చుకో జాలవనియు, ఇక నేను కట్టిన ఈ కొద్దిపాటి దేవాలయమున నీవు ఇముడుదువా, ప్రభు ఈ సేవకుని దీనాలాపనను ఆలకింపుము, చెవియొగ్గి ఈ భక్తుని మరవినుము,
రేయింబవళ్ళు ఈ దేవాలయమును కాచి కాపాడుచుండుము. కనుక నేడు నీ సేవకుడు ఈ దేవాలయమునందు చేయు ప్రార్థనను ఆలకించుము అని చెప్పి మనం దేవునికి దగ్గరగా రావడానికి, దేవునితో సంభాషించడానికి, దేవుణ్ణి కనుగొనడానికి ఒక ఆలయము అవసరమని ఈనాటి పండుగ మనందరికీ కూడా తెలియజేస్తూ ఉంది. అంతేకాకుండా మనుషుల యొక్క పాపాలు క్షమింపబడాలి అంటే దేవుని దేవాలయానికి మనం రావాలి అని చెప్పి రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 35వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఈ ప్రజలు తప్పిదము చేసినందుకు నీవు వానలు కురియింపనిచ్చు, వారు ఈ దేవాలయమునకు వచ్చి నిన్ను స్తుతించి తమ పాపములకు పశ్చాత్తాప పడినచు, నీవు ఆకాశము నుండి వారి మొరలను ఆలకింపుము, రాజు ప్రజలు చేసిన పాపములను క్షమింపుము, వారు నడవవలసిన మార్గమును చూపింపుము అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ ప్రజలకు ఎటువంటి అరిష్టం కలిగినా కానీ ఈ దేవాలయానికి వచ్చే ప్రార్థన చేయాలి అని చెప్పి రాయబడి ఉన్నది. ఈ దేశమున కరువు కానీ, అంటువ్యాధి కానీ, అలముకొనుట బెట్టవలసిన కానీ, చెత్తడి వలన కానీ, మిడతల దండు లేక చీడపురుగు వలన కానీ, పైరు నాశనమగుట, శత్రువులు వచ్చి పట్టణములను ముట్టడించుట, వ్యాధులు సోకుట మొదలైన ఉపద్రవములు కలుగగా ఈ ప్రజలు నీకు మొరపెట్టుకొనచ్చు, నీవు వారి వేడుకోలును ఆలింపుము. నీ ప్రజలైన ఇజ్రాయేలీయులలో ఎవరైనా పూర్ణ పశ్చాత్తాపముతో ఈ దేవాలయము వైపు చేతులెత్తి ప్రార్థన చేసినచ్చు నీవు ఆకాశము నుండి వారి మొరను ఆలకింతువు అని చెప్పి సొలొమోను మహారాజు దేవాలయాన్ని అంకితం చేసినటువంటి మాటలను మన అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇజ్రాయేలు ప్రజలు దేవుడు ఎన్నుకున్న ప్రజలు మాత్రమే కాకుండా ఎటువంటి వారైనా సరే ఈ దేవాలయానికి వచ్చి ప్రార్థన చేయవచ్చు అని చెప్పి 42 మరియు 43 వచనాలలో తెలియజేయబడుతూ ఉన్నది. ఈ ప్రజలను రక్షించుటకై నీవు చేసిన గొప్ప కార్యములను తెలుసుకొని నిన్ను ప్రార్థించుటకు ఈ దేవాలయమునకు దూరదేశము నుండి ప్రజలు వచ్చినచు నీవు వారి మొరను ఆలకింతువు అని చెప్పి ఈ విధంగా కులమతాలు అనేటటువంటి భేదాలు లేకుండా, వర్ణ భేదం లేకుండా, ప్రాంతీయ భేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ దేవాలయానికి వచ్చి ప్రార్థన చేసినచు దేవుడు వారి మొరను ఆలకిస్తాడు అని చెప్పి మనందరికీ కూడా ఈ బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉన్నది. అందుకనే యెషయా ప్రవక్త ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు. 56వ అధ్యాయం 7వ వచనములో నా మందిరము సకల జాతి జనులకు ప్రార్థనా మందిరము అని. కాబట్టి సకల జాతి జనులు ప్రతి ఒక్కరూ కూడా ఈ దేవాలయానికి వచ్చి ప్రార్థన చేయాలి అనేటటువంటిది దేవుని యొక్క ఆలోచన. మానవుణ్ణి తన దగ్గరకు తీసుకురావడానికి, దేవుడు మానవునితో సంభాషించడానికి ఈ దేవాలయాలను మనమందరం కూడా నిర్మించుకుంటూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, కనుకనే ఈనాటి మొదటి పట్టణంలో మనం వింటూ ఉన్నాం యెహెజ్కేలు ప్రవక్తను తూర్పున ఉన్నటువంటి దేవాలయ ద్వారమునకు తీసుకుని వెళ్ళి అక్కడ నుండి ప్రవహించేటటువంటి నీటిని బట్టి అక్కడ కొన్ని వచనాలు మనకు తెలియచేయబడుతూ ఉన్నాయి. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 8-9 వచనాలు అతడు నాతో ఇట్లనెను, ఈ నీళ్లు తూర్పు దిక్కుగా ప్రవహించి యోర్దాను లోయను చేరి అచట నుండి మృత సముద్రమున కలయును, దీని వలన దానిలోని ఉప్పు నీళ్లు మంచినీళ్లగును, ఈ నీళ్లు పారిన తావులందెల్లా వివిధ జంతువులు చేపలు వర్ధిల్లును, ఈ ఏరు మృత సముద్రమును మంచినీటిని చేయును, ఇది పారిన తావులందెల్లా జీవము నెలకొనును అని చెప్పి ఈ మృత సముద్రం అనగానే అందులో ఏ జంతువు కానీ ఏ ప్రాణి కూడా నివసించేది కాదు. ఎందుకని అంటే దానిలో ఉండేటటువంటి ఉప్పు నీరు మనం సాధారణంగా చూసేటటువంటి సముద్రం కంటే సుమారు 9.6 రెట్లు అంటే 10 రెట్లు ఎక్కువగా ఉంటూ ఉన్నదని చెప్పి మనకు తెలియజేస్తూ ఉంది. అయితే ఈ దేవాలయం గుండా ప్రవహించేటటువంటి నీరు ఎప్పుడైతే ఆ మృత సముద్రాన్ని కలుస్తూ ఉన్నదో దానిలో ఉన్నటువంటి ఉప్పు నీరంతా కూడా మంచి నీరుగా మారుతూ ఉన్నది. అక్కడ ఉండేటటువంటి చేపలు కానీ
జంతువులు కానీ ఈ చెట్లు మొలిచినటువంటి చెట్లు కానీ నూరంతలుగా ఫలిస్తాయి అని చెప్పి యెహెజ్కేలు గ్రంథ ప్రవక్త ద్వారా ప్రవక్త మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాడు. అందుకనే మరి ఈనాడు ఈ దేవాలయ అంకిత మహోత్సవ రోజున మనకు ఇచ్చేటటువంటి సందేశం ఏమిటి అంటే, ఈనాడు ఆ రోజులలో ఈ దేవాలయం గుండా పారినటువంటి నీరు ఏ విధంగా అభివృద్ధి చెందడానికి దోహదపడుతూ ఉన్నదో, ఈరోజు ఈ దేవాలయం నుంచి మనం పొందేటటువంటి దివ్య సంస్కారాలు మన ఆత్మను శరీరాన్ని నాశనం గావింపబడకుండా దేవుని చెంతకు చేరేలాగా సహాయపడుతూ ఉంటాయి. కాబట్టి పునీత పౌలు గారు మనకు రెండవ పట్టణంలో చెప్పినట్లుగా మన దేహాలు దేవునికి ఆలయాలు అని చెప్పి తెలియజేస్తున్నారు. కాబట్టి ఇటువంటి దేహాలను నాశనం చేయకుండా దేవునికి ఇష్టమైనటువంటి దేహాలుగా నిలుపుకుంటూ దేవుని పవిత్రాత్మకు నిలయాలుగా మార్చుకుంటూ దేవుడు ఇచ్చినటువంటి ఆ మాటలను పాటిస్తూ దేవుని చిత్తానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేస్తూ దేవుని దీవెనలు మనపైన మన కుటుంబం పైన ఉండాలని ప్రార్థన చేసుకుంటూ దివ్య పూజా బలిని కొనసాగించుకుందాం. నిది నిఖిలేశ్వర నీ దాసుల కానుక మన్నించవా, నీ రాజనమిది నిఖిలేశ్వర నీ సన్నిధిలోనికి రాలేము మేము, నీవు కోరిన కానుక తేలేము మేము, మా తనువు మనసు నీకే అర్పించేము, అర్పణ చేయగా వచ్చాము మేము. నీ రాజనమిది నిఖిలేశ్వర. సహోదరి సహోదరులారా, మీరును నేనును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలపితైన సర్వేశ్వరునికి అంగీకారమగునటులా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శీసభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేమర్పించు కానుకలను స్వీకరింపుము. ఈ అర్పణముల ద్వారా నీ అనుగ్రహమును ఆశించువారు దివ్య సంస్కారముల శక్తిని పొందుదురుగాక. వారి ప్రార్థనలనియు సత్ఫలితములను సాధించినట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము, ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, నీ ఆత్మతోను ఉండునుగాక, మీ మనసులను ఉన్నతమునకు త్రిపండి, ప్రభువైపు త్రిప్పియున్నాము, మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము, కృతజ్ఞత తెలుపుట యుక్తము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన, నీ ఔదార్యమును బట్టి ఈ ప్రార్థనాలయమునందు నివసించుటకు నీకు ప్రీతిపాత్రమాయను. నీ నిత్య కృపావరముతో బలపరచి మమ్మ పవిత్రాత్మ ఆలయములుగా చక్కగా తీర్చిదిద్దా చిత్తగించితివి. దేదీప్య మానమునకు నీకు ఆమోదదాయకమును, మహిమాన్వితమైన జీవితమును మాతో జీవింపచేయుటకు నీకు అటుల చేసెను.
కంటికి కనిపించుని ఆలయము నీవు వాగ్దానము చేసిన స్వర్గపు ఆలయమునకు సూచనగా ఉన్నది. నీవు ఇహలోకపు శ్రీసభను పరలోకపు మహిమ కొరకు నిరంతరము సంసిద్ధపరచుచున్నావు. ప్రతి సంవత్సరము నీవు పవిత్రపరచు క్రీస్తు పత్ని అయిన శ్రీసభ తన పవిత్ర సంతానమును చూచి మురిసిపోవు తల్లిగా వెలయుచున్నది. కావున సకల పునీతుల దూతల సమేతమున మేము ఎల్లప్పుడూ నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హొస్సాన్న, ప్రభు నామమున వెంచేవారు ధన్యుడు. మహోన్నతమున హొస్సాన్న. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిది, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగుననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, మా జీసువా మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము, మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకు అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించియున్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మాబాల అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉతానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియకు మరియమాతతోనూ, ఆమె భర్త అయిన పునీత యోసేపు గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏ
ప్రియమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక గౌరవ మహిమలు కలుగునుగాక అందరము లేచి నిలుచుండి రెండు చేతులను పైకెత్తి ఆ క్రీస్తు ప్రభు నేర్పినటువంటి పరలోక ప్రార్థనను అందరము కలిసి ప్రార్థింప సాహసింతుము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మానము మాకు నీటికను గ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక, కీడుల నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపొస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. క్రీస్తు ప్రభు యొక్క శాంతి, సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తుని శరీర రక్తములు మరలను నిత్య జీవమునకు కాపాడును గాక. ఆమీన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓనా జేసువ, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసిస్తున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము, మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమీన్. పాల్గొనరా రండి,
దైవ సుతుని విందును లోకునరారండి. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, ఈ లోకమందలి నీ శ్రీసభ, పరలోకమందలి నిత్య నూతన యెరూషలేమునకు సూచనగా ఉండవలవునని నీవు చిత్తగించితివి. ఈ దివ్య బలిలో పాలు పంచుకునిన మేము నీ అనుగ్రహపూరిత ఆలయములుగా రూపొంది ఆపిమ్మట మహిమాన్వితమైన నీ నిత్య నివాసములో ప్రవేశింతుముగాక మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము, ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించుదురుగాక. ఆమీన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. వేకువకై వేచియున్న కావలి ఒలి వేచియున్నది నాత్మ నీ కోసమే. వేకువకై వేచియున్న కావలి ఒలి వేచియున్నది నాత్మ నీ కోసమే. ఎప్పుడు నీ మోమును దర్శింతును, ఎప్పుడు నీ సన్నిధి చేరగలను. ఎప్పుడు నీ మోమును దర్శింతును, ఎప్పుడు నీ సన్నిధి చేరగలను. యేసయ్యా 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 యేసయ్యా.